శని ప్రవేశం మరియు నివారణ గురించి తెలుసుకుందాం. ఏలినాటి శని ప్రవేశం అర్ధాష్టమ శని ప్రవేశమే కాకుండా మనకు శని ఈ విధంగా కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే, మనం భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో కానీ టిఫిన్లో కానీ ఇసుక రాళ్ళు వచ్చినట్లు అనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికీ అనిపించకుండా వేళకే అనిపిస్తుంటే వాళ్ళకి శని ప్రవేశించడానికి అవకాశం ఉన్నట్లు. మరియు చాలామందికి తలలో సొండ్రు ఎక్కువగా ఉంటుంది. ఎన్ని వాడినా తగ్గదు. తలలో సొండ్రు ఎక్కువగా ఉన్న వాళ్ళకి తలలో శని ప్రవేశించడానికి అవకాశం ఉన్నట్లు. ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరి మీద కాకి రెట్ట పడుతుందో వారికి శని ప్రవేశించినట్లే. కాకి గాలిలో ఎగురుతూ రెట్ట ఎవరి మీద పడితే వారికి శని ప్రవేశించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు. మరియు ఎవరికైతే ఎప్పుడు ఉదయం సాయంత్రం రాత్రులు నిద్ర లేచిన వెంటనే తలపోటు వస్తున్నట్లు అనిపిస్తుందో వారికి కూడా శని ప్రవేశించడానికి అవకాశం ఉన్నట్లు. ఇంకా ఎప్పుడు నిద్ర వస్తున్నట్లు ఉంటుంది. కొంతమందికి కూర్చున్నా నిద్ర వస్తుంది, ఏ పని చేసినా నిద్ర వస్తున్నట్లు బద్ధకంగా ఉంటుంది, ఏ పని మీద శ్రద్ధ ఉండదు. అలాంటి వారు కూడా శని ప్రవేశించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరియు కొంతమందికి ఎంత ప్రయత్నించినా రాత్రులు నిద్ర పట్టదు. అలా రాత్రులు నిద్ర పట్టకపోవడానికి కూడా శని కారణమే. మరియు కొంతమంది ఎవరిని లెక్క చేయకుండా ఎదుటివారు చెప్పింది తక్కువగా అంచనా చేస్తూ అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివారిని గౌరవించకుండా ఎదుటివారిని చిన్న చూపు చూడడం కూడా శని ప్రవేశించడానికి మొదటి మెట్టు. మనం చేసే తప్పుల వల్లనే ఇలా జరుగుతుంది. దానికి తగిన పరిహారాలు చేసుకుంటే దోషాలు తగ్గుతూ ఉంటాయి. విముక్తి అవ్వాలంటే ఈ విధంగా చెయ్యండి. శని దోషంతో బాధపడేవారు ప్రతిరోజు తలకి కాసింత నువ్వుల నూనె, అంటే ఒక చుక్క కానీ రెండు చుక్కలు కానీ చేతిలో వేసుకొని తలకు అద్దుకొని తలస్నానం చేసి హనుమాన్ చాలీస పఠించాలి. ఆ హనుమాన్ చాలీస ఎలా పఠించాలంటే, ఇంట్లో వాయువ్య మూల, అంటే ఇంట్లో ఉత్తరానికి పడమటకి కలిపి ఉన్న మూలని వాయువ్య మూల అంటారు. ఆ దిశలో హనుమాన్ విగ్రహం కానీ చిన్న పటం కానీ పెట్టి తలస్నానం చేసి వచ్చి వెంటనే దీపం వెలిగించాలి. అంటే నువ్వుల నూనెతో మాత్రం దీపం వెలిగించకూడదు, వేరే ఏదైనా నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీస చదవండి. ఇలా చేయడం వల్ల శని తగ్గడానికి అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకేమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్స్ పెట్టండి. ఓం శాంతి.